ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయా? ఎస్, అవుననే సమాధానం బాగా వినబడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు ఢిల్లీ వెళ్లడానికి సిద్ధమైపోయినట్లు తెలుస్తుంది. ఎంపీలతో కలిసి ఆయన పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే సూచనలు కూడా రాజకీయ వర్గాల్లో టాక్ వినబడుతుంది. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సీఎం జగన్ భేటీ అయ్యే అవకాశం ఉందట. అంతేకాకుండా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్తో కూడా సీఎం జగన్ భేటీ అయ్యే సూచనలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితులను ఆయన కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రానికి కొన్ని నిధులు కూడా కోరే అవకాశాలు ఉన్నాయట. నిధులు ఇవ్వకపోయినా కూడా అప్పు కోసమైనా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరే అవకాశం ఉందని కూడా ఏపీ ప్రభుత్వ వర్గాల నుంచి టాక్ వినబడుతుంది. అయితే అమిత్ షా ఆరోగ్యం అంతగా బాగలేదు కాబట్టి కాస్త సమయం పట్టొచ్చు. అమిత్ షా పూర్తిగా కోలుకున్న తర్వాతే జగన్ భేటీ ఉంటుందన్న వార్త కూడా బలపడుతుంది. ఏదేమైనా జగన్ ఢిల్లీ టూర్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు చేస్తున్న ఈ అరాచకాలు, యెల్లో మీడియాపై కూడా కేంద్ర మంత్రులకు జగన్ ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మధ్య జరిగిన అంతర్వేది ఘటనపై కూడా ప్రత్యర్థులు ఎలా రెచ్చిపోతున్నారు, వాటికి అరికట్టే విధంగా సిబిఐ ఎంక్వైరీ చేసిన జగన్ దానిపై దృష్టి పెట్టాలి అని కూడా కేంద్రానికి సూచించే అవకాశం ఉంది. ఇక రాబోయే రోజుల్లో కేంద్రం పనితీరును ఏపీపైకి మళ్లించే దిశగా జగన్ అడుగులు వేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి ఏది ఏమైనా జగన్ ఢిల్లీ టూర్పై సర్వత్రా ఆసక్తి ఉంది. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తెలుపుతూ మా ఈ ఛానల్ను లైక్ కొట్టండి.